Students, welcome to Rupa AS Academy. Today I am very happy, not Mahashivaratri. This Mahashivaratri to paatu Rupa IAS Academy ki students oka gift ni icharu. Meemu corona sandarbhanga March lo ee lockdown sandarbhanga 2000 rupees pettam HMWS. The only academy VG and Rupa IAS Academy. Ee rendu samsthalu maatrame ఈ కరోనా పీరియడ్లో హెచ్ఎండబ్ల్యూఎస్కి ట్రైనింగ్ ఆఫర్ చేస్తే అది కూడా ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక చీప్ మోడ్ తోటి సామాజిక సేవా దృక్పథంతో 2000 రూపాయలకి లాక్డౌన్ ఎక్స్టెన్షన్ చేస్తూ వెళ్లారు. 8 మంత్స్ ఇచ్చాం, ఎగ్జామ్ జరిగిపోయింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో అనేక వీడియోస్ అటు తెలంగాణ మీద, తెలంగాణ జాగ్రఫీ మీద, కరెంట్ అఫేర్స్ మీద, అనేక కాన్సెప్ట్ల మీద కూడా వీడియోస్ చేయడం జరిగిందనమాట. సో ఎగ్జామ్ అయిపోయింది. అదేవిధంగా మనకి ఇంటర్వ్యూకి రిజల్ట్ అవుట్ చేశారు. 200 మెంబర్స్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేశారు. దాంట్లో కూడా మెజారిటీ రూపా స్టూడెంట్సే. అదేవిధంగా ఇంటర్వ్యూకి ప్లాన్ చేసాం మేము, కానీ సడన్గా 2 రోజుల గ్యాప్తోటి మళ్ళీ ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇచ్చేశారు. సో అప్పుడు నేను వీళ్ళకి ఇంటర్వ్యూని ఎలాగైనా మిస్ కావద్దు అని చెప్పి ఒక 2-3 వీడియోస్ చేశాను. అలాగే ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ వస్తాయి కూడా, అలాగే జాబ్ ఎందుకు నువ్వు లెఫ్ట్ అవుతున్నావు, పాత జాబ్ దానికి ఆన్సర్ ఎలా చెప్పాలి, అదే క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్ని అడిగారు. అనేక విధాలుగా ఇంటర్వ్యూలో కానీ ఆ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు కానీ డౌట్స్ కానీ వందల కాల్స్ వచ్చాయి. అయినా రూప ఐఏఎస్ అకాడమీ ఎడ్యుకేషన్ ఇదే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళాం. ఒక్క పైసా కూడా ఆశించలేదు. ఎంతోమంది మా యొక్క సలహాలు సూచనలు తీసుకున్నారు. సో నేను ఈ రోజున మీతోటి ఎంతో ఆనందంగా రూప ఐఏఎస్ అకాడమీ షేర్ చేసుకునేది ఏంటంటే, ఈ రోజున 93 ఫైనల్ లిస్ట్ పెడితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మనకి రూపా నుంచి 49 అండ్ మోర్ అవుట్ ఆఫ్ 93. దిస్ ఇస్ ద ఓన్లీ అకాడమీ ఆల్ టైమ్ రికార్డు. ఏ అకాడమీ అయినా కూడా మనకి పోస్టుల్లో 50% ఎగబో ఎక్కడైనా వచ్చిందా? సో ఇక్కడ 49 మా ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. మనకి ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరు కూడా ఉమెన్ టాపర్స్, ఇన్ స్టేట్ సెకండ్ ర్యాంకర్, ఓవరాల్ స్టేట్ సెకండ్ ర్యాంకర్, ఓవరాల్ స్టేట్ 93లో సెకండ్ ర్యాంకర్ మనకి పల్లె రవీందర్, నల్గొండ మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన అబ్బాయి. ఎంతో డెడికేషన్ తోటి ఈ యొక్క రూప ఐఏఎస్ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాడు. మీకు ఆయన మాటల్లోనే ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఒక వీడియో రూపంలో మీకు అందించబోతున్నాం. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆయన ఓరియంటేషన్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. పల్లె రవీంద్ర హాల్ టికెట్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. ఈ స్టేట్ సెకండ్ ర్యాంకర్ పల్లె రవీంద్ర, స్టేట్ సెకండ్ ర్యాంకర్, ఫస్ట్ ర్యాంకర్ 392 సంథింగ్ పాయింట్స్లో వచ్చింది ఆయన. మరి ఎవరు సివిలా, ఈసీయా, మెకానికలా మనకు తెలీదు. కొంతమంది కొన్ని పేర్లు చెప్పారు, మా దగ్గర డేటాబేస్ ఉంది కానీ మాకైతే పంపించలేదు, ఇంకా చూస్తాం ఇంకా. సో స్టేట్ సెకండ్ ర్యాంకర్ పల్లె రవీంద్ర ఫ్రమ్ రూప ఐఏఎస్ అకాడమీ. అదేవిధంగా స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ వెన్నెల, ఫస్ట్ ర్యాంకర్ శ్రీ సిరి వెన్నెల, హాల్ టికెట్ నెంబర్ ఎంఐఎన్ఐటి భోపాల్, 1.5 మంత్ క్లాస్కి వచ్చింది, క్లాస్లో కూర్చుంది లాస్ట్ ఇయరే, కరోనా ముందే. ఆ తర్వాత సార్ నేను ఎన్ఐటి భోపాల్ క్లాసులోనే వెళుతున్నాను, నాకు ఆన్లైన్ ఇవ్వండి ప్లీజ్ అంది. సో ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేశాను నేను. సో ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ సిరివెన్నెల, షీఈస్ ఎ ఉమెన్ స్టేట్ టాపర్, ఫస్ట్ ర్యాంకర్ ఇన్ ఉమెన్ ఫ్రమ్ రూపా క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్ బోత్. అదేవిధంగా మనకి సెకండ్ ర్యాంకర్ ఉమెన్లో మనకి రమ్య భారతి, ఈ అమ్మాయి కూడా క్లాస్ రూమ్ కోచింగే, ఈ అమ్మాయి ప్యూర్లీ క్లాస్ రూమ్ కోచింగే, రమ్య భారతి హాల్ టికెట్ నెంబర్. అంటే ఉమెన్ ఫస్ట్ ర్యాంకర్, ఉమెన్ సెకండ్ ర్యాంకర్, స్టేట్ సెకండ్ ర్యాంకర్. ఫస్ట్ ర్యాంకర్ గురించి కొంచెం డైలమా ఉందమ్మా, 2-3 డేస్లో క్లారిఫై ఇస్తాను. అలాగే 49 సెలెక్షన్స్, ద ఓన్లీ వన్ అకాడమీ డ్యూరింగ్ ది కరోనా పీరియడ్ వీ ఆఫర్డ్ హెచ్ఎండబ్ల్యూఎస్. వీ ఆఫర్డ్ ఫ్రీ వీడియోస్, వీ ఆఫర్డ్ చీప్ మనకి వీడియోస్ కంప్లీట్లీ కోర్స్ యాజ్ పర్ టీఎస్పీసీ సిలబస్. వీ ఆఫర్ 27 టెస్ట్ పేపర్స్ అండ్ ఆల్సో యాజ్ పర్ సిలబస్ అండ్ టువర్డ్స్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ టెస్ట్ పేపర్స్ ఎలా ఉన్నాయో మనకి క్వశ్చన్స్ కూడా అలాగే రావడం జరిగింది. సేమ్ క్వశ్చన్స్ రాకపోవచ్చు, అన్నీ కూడా టెస్ట్ పేపర్స్ ఏ విధంగా కండక్ట్ చేశానో అదేవిధంగా రావడం జరిగింది అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ షేర్ విత్ యూ, ఎందుకంటే మేము ఎంత ఎఫర్ట్ చేసాం గత 8 మంత్స్లో కూడా ఆ యొక్క ప్రతిఫలం ఇప్పుడు వచ్చింది. వీళ్ళే కాకుండా వీళ్ళందరి ఫోటోలు డిస్ప్లే చేయాలంటే 50 మంది పదవులు కాదు కాబట్టి టాపర్స్ డిస్ప్లే చేస్తున్నాం. అదేవిధంగా ఈ టాపర్స్ వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తున్నాం. మీకు తెలియాలి, ఒక ఎడ్యుకేషన్ ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే బాధ్యతతో వెళ్తున్నాం. మా మీద ఎన్ని రాళ్ళు వేయడానికి ప్రయత్నించినా కూడా ఆ పప్పులు సాగవు. స్టూడెంట్స్ ఏ గాడ్స్, స్టూడెంట్స్ నో వెరీ వెల్ క్వాలిటీ ఆఫ్ ది రూపా ఐఏఎస్ అకాడమీ, దే నో వెరీ వెల్
ఎన్ని గాసిప్స్ క్రియేట్ చేసినా కూడా ఏ విధంగా చేసినా కూడా రూపాయి ఏస్ అకాడమీ ఒకటే కోరుకుంటుంది, వెల్ఫేర్ ఆఫ్ ది స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ సంక్షేమం వాళ్ళ గోల్ మా గోల్గా భావిస్తాం. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఐఎమ్ వెరీ కంగ్రాచులేట్ టు పల్లె రవీందర్ అవర్ సెకండ్ ర్యాంకర్ స్టేట్ సెకండ్ ర్యాంకర్ అండ్ ఉమెన్ ర్యాంకర్ శ్రీ వెన్నెల అదేవిధంగా రమ్య భారతి. సో వీళ్ళే కాకుండా ఐఎమ్ మై హార్టి కంగ్రాచులేషన్ టు ఆల్ ది 49 అండ్ అబోవ్ స్టూడెంట్స్ అండ్ ఆల్ స్టూడెంట్స్. ఈ యొక్క 200 మెంబర్స్ మా దగ్గరికి ఎంట్రీకి మా లబ్ధి పొందారు, గ్రూప్ చేసాము. వాళ్ళందరికీ కూడా మా దగ్గరికి ఈ 49 ఇప్పటివరకు చూసినవి 50 వరకు వచ్చారు. ఇక మిగతా వాళ్ళకి కూడా మై హార్టి కంగ్రాచులేషన్, అది డైరెక్ట్గానా ఇండైరెక్ట్గానా మా రూపా నుంచి లబ్ధి పొందారు చాలామంది. అవైతే మేము క్లెయిమ్ చేయడం లేదు. సో ఇక్కడ ఈ రూపా ఐఏఎస్ అకాడమీ అనేది ఎంతో ఈ యొక్క డెడికేషన్గా ఎగ్జామ్ ఓరియంటేషన్లో, అది ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూ కావచ్చు, పిఎల్ కావచ్చు. ఇప్పుడు పిఎల్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, అది కూడా నేను ఇంటర్వ్యూ ఫ్రీ గైడెన్స్ ఇచ్చాను. అదేవిధంగా వాళ్ళకి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎలా చెప్పాలని కూడా ఫ్రీ గైడెన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు గోయింగ్ ఆన్. సో ఇవన్నీ కూడా రూపా ఐఏఎస్ అకాడమీ ఏమీ ఆశించి చేయడం లేదు. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి, మీ యొక్క అందరికీ కూడా ఫ్రెండ్స్కి తెలియజేయండి, ఇలా టాపర్స్గా మీరు కూడా ఒకరోజు నిలబడాలా. ఎవరైతే ఈ హెచ్ఎండబ్ల్యూఎస్లో ఫైనల్ ఎంట్రీస్లో లేరో, సెలెక్ట్ కాలేదో, మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు డిమోటివేట్ కావద్దు, నిరుత్సాహం ఉండద్దు. ఫస్ట్ డే ఉంటుంది, రెండో రోజు ఉంటుంది, నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటనేది. ఈ నెంబర్ లేకపోతే మీ అందరికీ, ఎవరైతే ఫైనల్ వరకు వచ్చి హెచ్ఎండబ్ల్యూఎస్లో సెలెక్ట్ కాలేదో, మీ అందరికీ రూపాయి ఎస్ భరోసా ఇస్తుంది. మీరు ఒకవేళ మళ్ళా కోచింగ్ తీసుకుంటే, మీకు జీలుంటే, నెక్స్ట్ మంత్ కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు పేపర్లో వచ్చింది నిన్న 50,000 వేకెన్సీస్ అని, మళ్ళా వస్తున్నాయి. మీకు ఈ రూపాయి ఏస్ ఎప్పుడు అండగా ఉంటుంది. మేము జాయిన్ కమ్మని చెప్పలే, ఆన్లైన్ తీసుకోమని చెప్పలే, ఆఫ్లైన్ రమ్మని చెప్పలే, ఎంతోమంది సలహాలు తీసుకుంటున్నారు. ఒకవేళ వచ్చినా కూడా కోచింగ్కి, సార్ మేము వస్తాం మాకు జీలు ఉంది అంటే, మీ అందరూ ఫైనల్ వరకు వెళ్ళారు కాబట్టి ఆర్థికంగా మేము ఇంత కట్టలేము సార్, ఇంతే కడతామంటే రూపాయి ఏస్ అకాడమీ ఎప్పుడు ముందందులో ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మై డియర్ ఫ్రెండ్స్, మిత్రులరా, మీరు ఫైనల్ తీసుకొచ్చి సెలెక్ట్ కాలేదని స్విచ్ ఆఫ్ చేసుకుని, లేదంటే గ్రూప్లోంచి లెఫ్ట్ అయిపోయి, అంత నేరం మీరేమీ చేయలేరు. అంత నేరం మీరేది ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వరకు వెళ్ళడమే మీకు చాలా గ్రేట్. మీరు ఎంతో ఉన్నతమైన ఆసియా ఉన్నవాళ్ళని అర్థం, ఎంతో డెడికేషన్ ఉందని అర్థం. ఇంటర్వ్యూ వరకు వెళ్ళామంటే 90% సక్సెస్ వచ్చిందని అర్థం. కాబట్టి మిత్రమా, నువ్వు ఎప్పుడు కూడా డిమోటివేట్ కాకు, రూపాయి ఏస్ అకాడమీ నీకు అండగా ఉంటుంది. నిన్ను కూడా ఇలాంటి వాళ్ళలాగా తయారు చేసే ఉద్దేశంతో ఈ అకాడమీని మేము పెట్టడం జరిగింది. సో రిసోర్సెస్ అప్గ్రేడేషన్ ప్రోగ్రెస్ అసిస్టెంట్స్, వీ వాంట్ మేక్ దెమ్ యాజ్ ఏ స్కిల్డ్ హై స్కిల్డ్ పర్సన్స్ టువర్డ్స్ ది ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అదే రూపాయి ఏస్ యొక్క ఆశయం అనమాట. మీకు ఈ యొక్క టాపర్స్, ఈ యొక్క వాళ్ళ మనోగతాలు మీరు చూడొచ్చు వీడియోస్లో, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వారు పల్లె రవీంద్ర గారు కానీ, అదేవిధంగా వెన్నెల భారతి. సో మీరు ఒకసారి చూడండి వాళ్ళ వీడియోస్, వాళ్ళ మనోగతాలు మీకు అర్థమవుతాయి, ఏ విధంగా వెళ్ళాలనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ ది హూ సెలెక్టెడ్ ఇన్ దిస్ కరోనా పీరియడ్. దిస్ ఎగ్జామినేషన్ ఇస్ ఎ గ్రేట్ ఎగ్జామినేషన్. ఇప్పుడు గవర్నమెంట్ జాబే ఒక అద్భుతమనే సమయంలో ఈ 93 మెంబర్స్కి రూపాయి ఏస్ అకాడమీ ఒక హార్టి కంగ్రెస్లు చెప్తూ, ఇది ఒక మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు మీకు ఇచ్చిన గిఫ్ట్గా భావిస్తూ, మీ అందరూ ఆయురారోగ్యతలతో చక్కగా ఉద్యోగాలు చేసుకోవాలని ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్.